కొత్త సంవత్సరంలో తొలి సిరీస్ను ఓటమితో ప్రారంభించింది శ్రీలంక జట్టు. భారత్లో భారత జట్టును ఓడించడం అంత సులువు కాదు. ఈ సంగతిని రుజువు చేస్తూ భారత్ మరోసారి శ్రీలంకపై చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టుతో పోరుకు మానసికంగా ధైర్యం నింపుకున్న శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు లసిత్ మలింగ, ఏంజలో మాథ్యూస్లను తిరిగి జట్టులోకి రప్పించింది. వీరిద్దరూ అనుకున్నంత ప్రభావం చూపకపోవడంతో ఏడాది ఆరంభంలోనే ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన లసిత్ మలింగలో మునుపటి వాడి కనిపించలేదు. దుర్భేద్యమైన భారత జట్టు ముందు శ్రీలంక పోరాడలేక చేతులెత్తేసింది. చివరి T20లో గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న లంక జట్టు 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఓటమి అనంతరం శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ మాట్లాడుతూ, పూణేలో తడిగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మేము బంతిని నియంత్రించలేకపోయాం. చివరి 3 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చాం. షార్దూల్, పాండే చివరిలో భారీ హిట్టింగ్ చేశారు. వారిని అడ్డుకోలేకపోయాం. మా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. పేకమేడలా కూలిపోయారు. ధనుంజయ డిజల్వా, ఏంజలో మాథ్యూస్ సులువుగా బ్యాటింగ్ చేసి ఇలాంటి వాతావరణంలో ఎలా పరుగులు చేయాలో, ఎంత బాగా బ్యాటింగ్ చేయొచ్చు అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. శ్రీలంక జట్టులో అపారమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారికి సానబెట్టి వచ్చే T20 ప్రపంచ కప్ కోసం సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నాం. అన్ని జట్లలో మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. అయితే మా జట్టులో హసరంగా సందకం రూపంలో అందరికంటే నాణ్యమైన మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. వీరినే మా ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుని ప్రపంచ కప్ కు సిద్ధమవుతున్నాము అని అన్నాడు. సనత్ జయసూర్య, అరవింద డిసిల్వా, అర్జున రణతుంగ, జయవర్ధనే సంగక్కరలతో ఒకప్పుడు దుర్భేద్యమైన జట్టుగా ఉన్న శ్రీలంక వారి రిటైర్మెంట్ తర్వాత వారికి ప్రత్యామ్నాయాలను వెతకడంలో విఫలమైంది లంక బోర్డు. దాని ఫలితంగా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తమ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. T20 ప్రపంచ కప్కు 10 నెలల సమయం ఉండడంతో ఇప్పటి నుంచి శ్రీలంక జట్టు కూర్పుపై కసరత్తులు చేస్తే మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.